వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీ భారీ విరాళాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. 5 కోట్లు భారీ విరాళాన్ని ఇవ్వడం గురించి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆదివారం నాడు తెనాలిలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఈ మేరకు చిరంజీవి ఇచ్చిన భారీ విరాళం, రామ్ చరణ్ ఇవ్వనున్న విరాళం గురించి కూడా చెప్పుకొచ్చాడు. తాను అసలు 5 కోట్ల భారీ విరాళాన్ని ఆశించలేదని, ఊహించలేదని అన్నాడు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అన్నయ్య అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు, దీనికి సెట్కి వెళ్ళాను, ఆంజనేయుడు విగ్రహం ఎదురుగా ఉంది. అన్నయ్య చిరంజీవి గారు 5 కోట్ల విరాళాన్ని అందించారు. అసలు 5 కోట్ల విరాళాన్ని ఆశించనే లేదు, ఊహించనే లేదు. కౌలు రైతుల కోసం ఎంత కష్టపడ్డావు, నీలాంటి వాడు ఖచ్చితంగా నిలబడతాడు అని చెప్పి నాకు విరాళం ఇచ్చారు. అంతేకాకుండా రామ్ చరణ్ గారికి పిలిచి ఆయన్ని కూడా విరాళం ఇవ్వమని అన్నయ్య చెప్పారు. వెల్స్ యూనివర్సిటీ నుంచి రామ్ చరణ్ గారికి డాక్టరేట్ వచ్చింది. కంగ్రాట్స్ అంటూ ఇలా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని సాగించాడు. అంటే రామ్ చరణ్ సైతం ఇక జనసేనకు భారీ విరాళాన్ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎంత మొత్తంలో పవన్ కళ్యాణ్కు రామ్ చరణ్ విరాళంగా ఇస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ చివరిలో కానీ అక్టోబర్లో కానీ ప్రేక్షకులకు ముందుకు వస్తుందని రామ్ చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్టులో ప్రారంభం కానుంది.